యుద్ధాన్ని అంటారు వారు వచ్చింది శికారు భయ్యా శికారు గురించి ఏం చెప్పాలి భయ్యా ఆ అంటే ఒకటి కాదు రెండు కాదు ఆ అంటే ఏంటి ఆంటి 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 కారి కాని కారు శికారు కారి కాని కారు శికారు కారి కాని కారు శికారు కారి కాని కారు ఏంటి ఏంటి అది భయ్య ప్రతి ఒక్క కొరలో ఆంటీ 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 అదే అన్న అమ్మాయిని లవ్ చేస్తా పెళ్లి చేస్తా అన్న నాకు అమ్మాయిలు వద్దన్న ఆంటీలే నచ్చు ఈ సినిమా కారు కాను కారు షికారు కారు కాను కారు ఎవరైనా గుర్తుపెట్టుకోరు ఎన్నో ఎంజాయ్మెంట్లు చేస్తుంటారు షికారు మూవీ చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రొమాన్స్ అదిరిపోయింది 19 తర్వాత వచ్చే 20 ఇందులో ఉండరా ఆంటీ ఆంటీ ఇండో ఇండియాలో ఫేమస్ టాటా కారు జిలా ఫస్ట్ రిలీజ్ అయింది షికారు భయ్యా సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కుర్రాళ్ళ గుండెలు ఎలా అంటే గిత్తలు పరిగెత్తినట్టు ఉన్నాయి భయ్యా సో అటువంటి మంచి సినిమాని డైరెక్టర్ హరిగారంట చాలా బాగా తీశారు ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా షికారు భయ్యా మామూలు లేదు భయ్యా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీని అమ్మ థియేటర్ల దగ్గర కొట్టేసుకుంటారు థియేటర్ల దగ్గర గొడవలు చూసుకొని టికెట్లు దొక్కులేమంట చాలా బాగుంది షికార్ మూవీ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంటే మేడం నా షాప్ నవ్వుకుంటారు భయ్యా చివరికి వచ్చేలోకి ఏడ్చుకుంటే ఇంటికి వెళ్తారు భయ్యా ఆంటీ ఆంటీ అంటారు కానీ చివరిలో ఆంటీ మీద రెస్పెక్ట్ తో బయటికి వెళ్తారు భయ్యా ఒకటే డైలాగ్ భయ్యా నేను ఎమోషనల్ గా చెప్పింది ఒకటే భయ్యా ఒకటే చెప్తాను ఆంటీకి ఎన్ని కష్టాలు ఉన్నా భయ్యా ఆంటీకి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ సినిమాలోనే నాన్న చైతన్య సమంత కూడా ఎన్ని కష్టాలు లేవు భయ్యా అటువంటి కష్టాలు ఉన్నా భయ్యా షికార్ సినిమాలో హీరోయిన్ కి సో గాయస్ మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు చూడండి డైరెక్టర్ కానీ తేజ కొరపాటి కానీ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చందమ్మ ప్రతి ఒక్కడు ఫెంటాస్టిక్ గా చేశారు దేట్ అన్ని గుడ్ జాబ్ గుడ్ జాబ్ షికారు సినిమా చూసాను చాలా బాగుంది ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ పోసన్ గారి క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ గారి క్యారెక్టరైజేషన్ కానీ సినిమా చాలా బాగుంది అలాగే మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్ లో అండ్ హుషారు చూసిన ఫీల్ వచ్చింది నాకు హుషారు టైప్ కామెడీ ఉంది సూపర్ ఉంది సినిమా మీరు అందరు చూడొచ్చు బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే పిచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమాలో ఒక సీన్ ఉంటుంది జై బాలయ్య అని వరాలి మొత్తము మస్తు ఉంటుంది అండ్ పవర్ స్టార్ గారి గురించి కానీ అన్ని ఆంటీ సీన్లు అంటే ఏం చెప్పాలి డాలింగ్ ఆంటీ సీన్లు బాగున్నాయి డాలింగ్ ఆంటీ ఆంటీ కాదు కాబట్టి ఆంటీ సీన్లు అని చెప్పాలి హీరోయిన్ చాలా బాగుంది అండ్ చాలా బాగా చేశాడు ఏదో రొమాంటిక్ సినిమా అనుకున్నాను కానీ సినిమాని చాలా నీట్ గా తీసుకెళ్లాడు డైరెక్టర్ లాస్ట్ కి మంచి మెసేజ్ ఇచ్చాడు హస్బెండ్ అండ్ వైఫ్ కంపల్సరీ సినిమా చూడాలి చూసి నేర్చుకోండి ఏది ఎలా మనల్ని ట్రీట్ చేయాలి మన లైఫ్ లోకి వచ్చిన ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి తెలుసుకుంటే చాలా బాగుంటుంది సినిమా సూపర్ హుషారు వేరు ఈ కాన్సెప్ట్ వేరు హుషారు అనేది కాలేజ్ లో తీశారు ఇది మొత్తం మన ఊర్లో తీశారు ఊర్లో తీశారు ఒక ఆంటీ ఆంటీ సాంగ్ అయితే పిచ్చి పిక్స్ ఉంది సినిమాలో చమర్చంద్ర గారి కామెడీ చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా సింపుల్ గా తీశాడు ఏదో పెద్ద ఖర్చు పెట్టి అంత అవసరం లేదు అన్న సింపుల్ గా తీశాడు కామెడీ ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది చూడొచ్చు మ్యూజిక్ కూడా చాలా బాగుంది రెండు సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి ఆంటీ సాంగ్ ఇంకా బాగుంది మరి ఇక చూడండి మీరు బాగుంటుంది షికారు అది ఈ రోజు కుర్రోళ్ళకు ఉంటుంది హుషారు పక్కింటి ఆంటీకి ట్రై చేయి ఆంటీ పక్కింటి ఆంటీకి ట్రై చేయి టిఫిన్ లో పెడతాది ఎదురింటి ఆంటీకి ట్రై చేయి ఫుల్ మీల్స్ పెడతాను సుబ్బయ్య గారు హోటల్ ఫుల్ మీల్స్ కానీ మా ఇంటి పక్కింట్లో ఉంటారు ఆంటీలు ఇంత ఆంటీల అవర్సీలు అందరూ బాబోయ్ బాగా ఎక్కిపోయింది ప్రతి ఒక్కడు ఆంటీలు అవరే ఎందుకంటే ఎవరికి చెప్పదు కదా ఆంటీ అయితే ఆంటీ జనరల్ గా ఎవరికి చెప్పదు అమ్మాయి అనుకో పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేస్తుంది బహుశా అందరూ ఆంటీల కోసం వచ్చారేమో ఏంటి బ్రో ఆంటీ అన్నాక హెల్పింగ్ నేచర్ ఉండాలి జై ఆంటీ జై జై ఆంటీ జై ఆంటీ ఏంటి బ్రో ఏంటి ఆంటీలు నాకు మినిమం హెల్పింగ్ నేచర్ ఉండాలి మా పక్కింట్లో చుట్టుపక్కల ఉంటారు చాడీలు చెప్పడానికి ఉంటారు తప్ప హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటారా తీసుకొస్తా ఏముంది బాబు
టీజర్ రా చికారు ఏముంది బాయ్ ఆ మూవీ ఫైర్ ఈ సినిమాలో ఉంది జోరు ఫైర్ థాంక్యూ థాంక్యూ